అమెరికా తన డాలర్ల రూపంలో ప్రపంచమంతా డబ్బులు ఉండాలా, మన డబ్బులన్నీ వాళ్ళ డాలర్ల రూపంలో అటు పెట్టుకోవాలి, తద్వారా వాళ్ళ డాలర్కి డిమాండ్ ఉండాలి అని చూస్తుంది. డాలర్కి వాల్యూ అందుకనే అది ఎప్పుడు అట్లాగే ఉంటుంది. మన రూపాయి విలువలు తగ్గించుకుని మరీ డాలర్ విలువలు పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు తాజాగా చూస్తే డాలర్కి గండి కొట్టేటటువంటి ప్రయత్నం భారతదేశము, చైనా, రష్యా, టర్కీ కలిసి చేస్తున్నాయి అన్నటువంటిది అమెరికా దగ్గరకు వచ్చినటువంటి నివేదిక. డాలర్లకు బదులుగా బంగారు నిల్వల మీద, బంగారం కొనుగోలు, బంగారు నిల్వల మీద ఈ నాలుగు దేశాలు కాన్సన్ట్రేట్ చేసినవి. చైనా 1.4 బిలియన్ల బంగారం, ఇండియా 1.4 బిలియన్లు, రష్యా 144 మిలియన్ల బంగారం, టర్కీ 85 మిలియన్ల బంగారం కొనుగోలు చేస్తున్నాయి. టోటల్గా చూస్తే దట్ స్మాల్ గ్రూప్ రిప్రజెంట్స్ 3 బిలియన్ పీపుల్. సో 37.5% ఆఫ్ ద వరల్డ్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ డాలర్స్ టువార్డ్స్ గోల్డ్. ఇది ఈ నాలుగే దేశాలు, ఇవి చిన్న గ్రూపే కావచ్చు కానీ 3 బిలియన్ల జనాభా ఉన్నటువంటి దేశాలు ఇవి. 37.5% డాలర్ల నుంచి అవతలకు వెళ్ళిపోతుంది, తద్వారా అమెరికాకి రాబోయే రోజులు పెద్ద దెబ్బ అన్నటువంటి లెక్క చెప్తున్నారు అన్నమాట.